హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు లాహరి వరల్డ్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ గుమ్మడికాయ హల్వా. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి గుమ్మడి హల్వాని మనం చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో, తయారీకి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి 2 కప్పుల గుమ్మడి తురుము, 1/4 కప్పు బెల్లం, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు తీసుకుందాం. ముందుగా మనం గుమ్మడికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కల్లో ఉన్న పీచు లాంటి పదార్థాన్ని, అలాగే గింజలను మనం ఇలా చాకుతో పూర్తిగా తీసేసుకుందాం. ఇలా అన్ని ముక్కలను క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు గుమ్మడి ముక్కలకు ఉన్న స్కిన్ని ఒక పీలర్ సహాయంతో పీల్ చేసుకోవాలి. చూసారు కదండి, అన్ని ముక్కలను ఇలా మనం పీల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గుమ్మడి తురుమును రెడీ చేసుకుందాం. ఈ విధంగా అన్ని గుమ్మడి ముక్కలను తురుముకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నాకైతే 2 కప్పుల వరకు గుమ్మడి తురుము వచ్చిందండి. ఇలా కప్పుతో మెజర్ చేసుకుంటే 2 కప్పుల గుమ్మడి తురుము వచ్చింది. స్టవ్ పైన ఒక అడుగు మందమున్న గిన్నెను పెట్టుకుని దానిలో మనం 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత దీనిలో మనం గుమ్మడి తురుమును వేసుకుందాం. గుమ్మడి తురుమును వేసుకుని మనం చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గుమ్మడి తురుమును మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గుమ్మడి తురుము ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 10 నిమిషాల్లోనే ఈ గుమ్మడి తురుము చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, 10 నిమిషాల్లో గుమ్మడి తురుము ఈ విధంగా పచ్చివాసన అంతా పోయి కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. 2 కప్పుల గుమ్మడి తురుము వచ్చింది కదండి, దీనికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అయితే గుమ్మడికాయ స్వీట్గా ఉంది కాబట్టి 1/4 కప్పు తగ్గించుకుని 1/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిసేపట్లో బెల్లం మొత్తం కరిగి గుమ్మడి తురుము ఇలా లూజ్ కన్సిస్టెన్సీ లాగా అవుతుంది. దీంట్లో మనం 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ గుమ్మడి హల్వా తయారు చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే గుమ్మడి హల్వా మరింత రుచిగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని హల్వాని మనం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం జీడిపప్పుని కూడా ఫ్రై చేసుకుందాం. దీనికోసం 1 గిన్నె పెట్టుకుని దానిలో 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొద్దిసేపట్లో హల్వా ఇలా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. మరొక 10 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో హల్వాని తిప్పుకుంటూ ఉంటే ఇలా చూపిస్తున్న విధంగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి ఉంది కదండి, ఆ యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని మరొక 3 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే హల్వా ఈ విధంగా దగ్గరకు అవుతుంది, అలాగే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది. ఈజీగా రెడీ అయిపోయే ఈ గుమ్మడి హల్వా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన గుమ్మడి హల్వాను తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.